భార్యాభర్తల్లో ఇద్దరూ సమానమే. ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో జీవించినప్పుడే ఆ కాపురం చల్లగా ఉంటుంది. అలా కాకుండా ఇద్దరిలో ఎవరు తప్పడడుగు వేసినా సంసారం రోడ్డున పడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పోయి లేనిపోని అనర్థాలు జరుగుతాయి. ఢిల్లీ పోలీసులు జరిపిన ఓ ఇన్వెస్టిగేషన్తో ఈ విషయం మరోసారి రుజువైంది. ఇంతకీ పోలీసులు దేనిపై దర్యాప్తు చేశారు? సిటీని హడలెత్తించిన డి ఎవరు? ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. హైటెక్ సెక్యూరిటీ, హైలెవెల్ పోలీస్ వ్యవస్థ ఉండే ఢిల్లీలో వరుసగా 3 హత్యలు జరిగాయి. చనిపోయిన వాళ్ళంతా అమ్మాయిలే, 20 నుంచి 25 ఏళ్ల వయసు వాళ్లే. ఈ సీరియల్ మర్డర్స్ అక్కడి పోలీసులకు సవాల్ విసిరాయి. ప్రతి కేసులో డి అనే లెటర్ తప్ప ఇంకే ఆధారము దొరకలేదు. మరి పోలీసులు ఆ కేసులను ఎలా డీల్ చేస్తారు? అమ్మాయిలను చంపిందెవరు? ఈయన ప్రతాప్ షిండే, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్. పోలీస్ శాఖలో ఈయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కారణం, ఏ కేసు టేకప్ చేసినా ఫినిష్ చేసే వరకు వదలడు. నేరస్తులు ఎంతటి ఖతర్నాకులైనా తెలివిగా డీల్ చేసి ఆట కట్టిస్తాడు. అందుకే ఢిల్లీలో సంచలనం రేపిన సీరియల్ మర్డర్స్ కేసుల్ని ప్రతాప్ కి అప్పగించారు. వరుస హత్యల కేసుల్ని సీరియస్ గా తీసుకున్న డీఎస్పీ సంజయ్ ఎస్ఐ ప్రతాప్ తో చర్చించారు. వరుస హత్యలకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్డర్ వేశారు. నుంచి 3 కేసుల ఫైళ్లను తీసుకున్న ప్రతాప్ పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి యాక్షన్ లోకి దిగాడు. చనిపోయిన 3 అమ్మాయిల గురించి మీకేమైనా తెలుసా అని అడగ్గా తెలియదన్నారు వాళ్ళు. సరే, నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. నా అనుమానం ప్రకారం ఈ హత్యలన్నింటి వెనక ఉన్నది ఒక్కడే. నేరాలు జరిగిన తీరు, పోస్ట్ మార్టం రిపోర్ట్లను బట్టి ఒక్కడే ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోందన్న ప్రతాప్ ఫైళ్లలో ఉన్న సమాచారాన్ని కానిస్టేబుళ్లకు వివరించాడు. మరియా వయస్సు 23 ఏళ్లు, ఓ కార్పొరేట్ కాల్ సెంటర్ లో జాబ్ చేస్తోంది. కాల్ సెంటర్ కాబట్టి ఎక్కువగా నైట్ షిఫ్ట్లే చేస్తుండేది. ఉండగా ఎంతో మంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరితోనూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడాలి. నేచర్ ఆఫ్ జాబ్ అలాంటిది కదా. మరియా అన్ని కాల్స్ కి చక్కగా రిప్లై ఇచ్చేది. ఓసారి ఆమెకు ఓ రొమాంటిక్ వాయిస్ పరిచయమైంది. ఆ తర్వాత మరియా ఆఫీస్ ముందు ఓ కాస్ట్లీ కారు వచ్చాగింది. బయటకు వచ్చిన ఆమె కారును చూసింది. ఎవరైనా తనను గమనిస్తున్నారేమోనని అటూ ఇటూ చూస్తూ సంతోషంగా కారెక్కింది. మరియాకు పరిచయమైంది ఇతనే. పేరు దయానంద్.
కాల్స్ తో కనెక్ట్ అయిన దయానంద్ మరియా తరచూ కలుసుకునేవాళ్లు. దయానంద్ ఓ ప్లే బాయ్, అమ్మాయిలను ఆట బొమ్మలా చూసేవాడు. క్యూట్ గర్ల్స్ కు కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి ఫ్లాట్ చేసేవాడు. అతను ఏమిచ్చినా వాటిపై ఇంగ్లీష్ లెటర్ డి ఉంటుంది. ఈ లాకెట్ పై కూడా అదుంది. దయానంద్ పరిచయం అయ్యాక మరియా కాల్ సెంటర్ జాబ్ మానేసింది. సడన్ గా ఓ రోజు మరియా చనిపోయింది. ఈమె రష్మి, ఓ బార్ లో వెయిటర్ గా పనిచేస్తోంది. ఈమె కూడా పరిచయమయ్యాడు దయానంద్. గిఫ్ట్లతో వల్లో పడేశాడు. ఓ రోజు రష్మి కూడా చనిపోయింది. ఇతను రష్మి పనిచేస్తున్న బార్ ఓనర్. ఎస్ఐ ప్రతాప్ రష్మి విషయమై బార్ ఓనర్ ను ఆరా తీశాడు. ఆమె గురించి పెద్దగా తెలియదు సార్. అయితే ఓ రోజు అతనెవరో కారులో వచ్చాడు, రష్మికి నోట్ల కట్ట చూపించాడు. వెంటనే అతనితో వెళ్లిపోయింది. బాగా తాగి తూలుతున్న అతని జేబులోంచి పర్స్ పడిపోయింది. దానిపై డి అన్న అక్షరం ఉంది సార్ అని చెప్పాడు బార్ ఓనర్. ఈ డి ఎవరు, డి అంటే ఏంటి, ఆలోచనలో పడ్డాడు ఎస్ఐ. మరియా రష్మి ఇద్దరు దయానంద్ గర్ల్ ఫ్రెండ్సే. గిఫ్ట్లు తీసుకుని అతనితో తిరిగిన వాళ్లే. చావులోనూ తేడా లేదు. ఇద్దరు విషాహారం తినడం వల్లే చనిపోయినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియంది. అంత తెలివిగా వాళ్లను చంపింది ఎవరు? దయానందే ఇదంతా చేస్తున్నాడా? అదే నిజమైతే పోలీసులకు తెలిసేలా డి అనే లెటర్ ఎందుకు ఉంచుతున్నాడు? కావాలని ఇలా చేస్తున్నాడా? ఢిల్లీ సీరియల్ మర్డర్స్ లో బలైన మూడో అమ్మాయి లతిక. దయానంద్ కంపెనీ డిఎన్ అసోసియేటెడ్ లిమిటెడ్ లో లతికాను కూడా బుట్టలో వేసుకున్న దయానంద్ ఆమెతో రొమాన్స్ చేసేవాడు. రోజు ఆఫీస్ కు రాగానే లతికను తన రూమ్ కి పిలిచి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి ఊరించేవాడు. ఎంతో జాలీగా తిరిగే ఈమె కూడా ఉన్నట్టుండి చనిపోయింది. నగలు వేసుకోవడం అంతగా నచ్చని లతిక దగ్గర డి అనే ఆధారం ఏదీ దొరకలేదు. మరి ఆమెను చంపిందెవరు? ఎంక్వైరీలో భాగంగా ఎస్ఐ ప్రతాప్ లతిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిని ప్రశ్నించాడు. ఎవరిపైనైనా మీకు అనుమానం ఉందా అని అడిగాడు. లేదని చెప్పిందామె. ఎస్ఐ ఆ ఇల్లంతా గమనించాడు.
ఏ వస్తువులు ఉన్నాయో చూశాడు. టీవీ పక్కన ఓ డైరీ కనిపించింది. దానిపై డి అనే లెటర్ ఉంది. దాన్ని తెరచి చూడగా డి ఫర్ దయానందన్ ఉంది. హంతకుడెవరో తెలిసినట్లు ఫీల్ అయిన ఎస్ఐ అతని కోసం వేట మొదలుపెట్టాడు. హలో ఎవరు అడిగాడు దయానంద్. నా పేరు రమ్య అంటూ కవ్విస్తూ మాట్లాడిందామే. ఆ హస్కీ వాయిస్ కు ఫ్లాట్ అయిన దయానంద్ కాల్ కంటిన్యూ చేశాడు. ఎవరు నువ్వు, గుర్తు రావట్లేదు అన్నాడు. ఓసారి చూస్తే గుర్తొస్తుంది, మనం పరిచయమై చాలా రోజులైంది అందామే. ఎక్కడ కలుద్దాం అడిగాడు దయా. మీ ఇంటికొస్తా అంది రమ్య. వద్దొద్దు, మా ఆవిడ ఉంటుంది, ఇంకెక్కడైనా కలుద్దామన్నాడు. సీక్రెట్ ప్లేస్ లో రమ్యను కలిశాడు దయానంద్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఎస్ఐ ప్రతాప్ మఫ్టీలో వాళ్లను గమనించాడు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా కాసేపు అబ్జర్వ్ చేశాడు. ఎస్ఐ ప్రతాప్ ఏ కేసు డీల్ చేసినా క్రైమ్ యాంగిల్, దానికి ముందు జరిగిన పరిణామాలపై ఎక్కువ దృష్టి పెట్టేవాడు. ట్రిపుల్ మర్డర్ కేసుల్లోనూ అదే చేశాడు. మరియా, రష్మి, లతికల కాల్ డేటాను సేకరించి దయానంద్ వాళ్ళను ఎలా ట్రాప్ చేసింది తెలుసుకున్నాడు. అలా ఈ కేసు మిస్టరీని ఛేదించాడు. ఇంతకీ ముగ్గురిని హత్య చేసింది ఎవరు? దయానందే హంత. దయానంద్తో మాట్లాడిన రమ్య ఎవరో కాదు, లేడీ పోలీస్. ఈ చాటింగ్ తర్వాత ఎస్ఐ ప్రతాప్ ని కలిసిన ఆమె, సార్ మనం అనుకున్నట్లు దయానంద్ హంతకుడిలా అనిపించట్లేదు అని చెప్పింది. ఆ విషయం నాకు తెలుసు, అది కన్ఫర్మ్ చేసుకోవడానికే నిన్ను పంపించాను అన్న ఎస్ఐ ఇక ఈ కేసులో మిస్టరీ వీడినట్లే అన్నాడు. ఇలా పోలీసులకు సవాల్ విసిరిన సీరియల్ మర్డర్ల కేసు మిస్టరీ వీడింది. దయానంద్ భార్య దమయంతిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన దయానంద్ స్టేషన్ కొచ్చి ఎస్ఐ ప్రతాప్ తో గొడవ పెట్టుకున్నాడు. సార్, నా భార్య హత్యలు చేయడమేంటి, ఏమంటున్నారు మీరు అని ప్రశ్నించాడు. అవును, ఇవన్నీ దమయంతే చేసిందంటే నమ్మలేకపోతున్నావు కదూ. నువ్వు అమ్మాయిలతో తిరగడం ఆమె తట్టుకోలేకపోయింది. వాళ్లను పరిచయం చేసుకుని ఇంటికి విందుకు పిలిచేది, భోజనంలో విషం కలిపి పెట్టేది. ఒకరి తర్వాత ఒకరిని ఇదే విధంగా చంపుతూ వచ్చింది. వారి డెడ్ బాడీలను కారులో తీసుకెళ్లి
వేర్వేరు చోట్ల వదిలేసి వెళ్లిపోయేది. నా భార్య ఇదంతా చేస్తుందని మీరెల కనిపెట్టారు అని అడిగాడు దయానంద్. ఏముంది, నువ్వు రమ్యతో మాట్లాడుతున్నప్పుడు ఓ అమ్మాయి రహస్యంగా మిమ్మల్ని చూడ్డాన్ని నేను గమనించాను. డీఫర్ దయానందే, కానీ మర్డర్లు చేసింది మాత్రం దమయంతి, చెప్పాడు ఎస్ఐ. తన మొగుడు తనకే సొంతం కావాలని అందరూ భార్యలాగే దమయంతి కూడా కోరుకుంది. దయానంద్ వేసిన తప్పటడుగులు ఆమె సంసార జీవితంలో కల్లోలం రేపాయి. తన కాపురాన్ని కాపాడుకోవడానికి మర్డర్లు చేయడమే మార్గమనుకుని ఆమె హంతకురాలిగా మారింది. ఏకంగా 3 హత్యలు చేసి జీవిత ఖైదు అనుభవిస్తోంది. భార్యాభర్తలు అన్నాక రకరకాల సమస్యలు ఉంటాయి. ఇద్దరూ మాట్లాడుకుని సరిదిద్దుకోవాలే తప్ప తమ మధ్య 3 వ్యక్తిని రానివ్వకూడదు. అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ కథను